So welcome to the star Mahila. Star Mahila karyakram ordinary mahilalni kuda star mahilaga teerchididdutundi. ఈ కార్యక్రమం కోసం లక్షలాది మంది ఆడవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఎదురు చూస్తుంటారు. కార్యక్రమం మొదలయ్యి 10 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. ఈ స్టార్ మహిళ మామూలు స్టార్ మహిళ కాదు, 3000. It is going to get a record in Guinness Book also. The show was so successful. Meera chustunnaru ivalla 3000th episode. Every day afternoon 1 gantaki prati family drawing room lo ikkelli palakarinchi ganta sepu maatladi mari vastaru. అందరి లైఫ్ లో, ఎవ్రీబడీస్ లైఫ్ లో లైఫ్ డిఫైనింగ్ మూమెంట్స్ అని కొన్ని ఉంటాయి సార్. బీయింగ్ పార్ట్ ఆఫ్ 3000th ఎపిసోడ్ ఇస్ వన్ సచ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ హియర్ సార్. మన నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల గౌతమి పుత్ర సత్కారం. గౌతమి పుత్ర సత్కారం అవును. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో వస్తుంది, చూసుకోండి. గీత చిత్రలేఖ చిచ్చి ఎవరు రకమైన స్టార్ మహిళ 3000 స్టార్ మహిళ సగం వస్తుంది కాదు, ఎవరికైనా తెలుసా అదేంటో? స్టార్ మహిళ విజయం, ఆ తర్వాత ఒక్క స్టార్ మహిళ విజయం మహిళలదే. స్టార్ మహిళ విజయం మహిళలదే -10. గోవింద గోవింద అవును, స్టార్ మహిళ విజయం మహిళల. Yes, అందుకే మనం విజయాన్ని పంచుకుందాం. మేము 10 మీకు ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ గీత ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టు చూద్దాం. ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్టు కరెక్ట్, 10 పాయింట్స్. మన కార్యక్రమం ముందు మహిళలు మహారాణులు అన్న పేరుతో ప్రారంభమై 400 ఎపిసోడ్లు పూర్తి చేసుకుని ఆ తర్వాత స్టార్ మహిళగా ప్రారంభమై ఇంతై ఇంతింతై వటుడింతై అయి 3000 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు మా సీరియల్ లోని భార్గవ్ని ఒకసారి పిలిస్తే వాడితో పాటు మేమందరం కలిసి బాగా హాయ్ భార్గవ్ గారు, బాగున్నారండి? భార్గవ్ సీరియల్ లోనే అన్నమాట. ఇప్పుడేంటి డాన్స్ చేస్తావా వాళ్ళతో డైలాగ్ చెప్తావా? సరే ఫస్ట్ డైలాగ్. చూడతా సుమాత, సింహంకి నాకు ఒకటే తేడా, దానికి గడ్డం తీసుకుంటుంది, నేను గడ్డం తీసుకుంటాను, మిగతా సేమ్. తీసుకుంటుంది, దానికి ఇంత హెయిర్ ఉంటుంది కదా, వీళ్ళకి అది కూడా తెలియదు. అయినా గడ్డం తీసుకునే వయసారా నీది? అవునా?
ఇప్పుడు డాన్స్ చేస్తావా డైలాగ్ చెప్తావా? ఏమదొంగ డైలాగ్. సరే ఇక్కడ రా, తలచోడ పెట్టుకుంటావా, నాకు ఇచ్చే. ఏంటి ఏమంటివి ఏమంటివి? మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట. వైద్యం వరకు వేయించి ముప్పు దిబ్బలు పెట్టి ధర్మశూరుడే మంట కలిపి అతి ప్రాణ దక్కించుకున్న నారి మన సావిత్రి జాతి. మన మా జాతి మూలమున ప్రస్తుతం కట్టుకున్నాం మీరు. నేడు జాతి జాతి మమ్ము ఏం చేయడం, ఎంత ఎంత సంస్కారం. నేటి నుంచి దేవుడు అక్కడు నా తమ్ముడు నా కింద బాగుండే వాళ్ళు. నువ్వు చెప్పిన డైలాగుల్లో రెండు లైన్లు కూడా చెప్పలేదు, అందుకని నన్ను నవ్వుతున్నారు. చేసేవాళ్ళు
అవును, నువ్వు రాజీవ్ కనకాల గారితో యాక్ట్ చేసావు కదా, పరిచయం? అవును. ఎలా ఉండింది యాక్టింగ్ ఎక్స్పీరియన్స్? బాగా చేశాడమ్మ ఆయన? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? సరే, ఇదిగో ఇటువైపు ఏమో ఎవరు బాగా యాక్ట్ చేస్తారో చెప్పారు, ఇటువైపు యాంకరింగ్ ఎవరు బాగా చేస్తారో చెప్పి. ఓకేరా, థ్యాంక్ యూ వచ్చినందుకు. నమస్కారం, బాయ్. ఇప్పుడు మెమరీ గ్రిడ్ చూడండి. వీణా, ఐఫిల్ టవర్, షర్టు, వరి, ఆరెంజ్ జ్యూస్, టొమాటో, పిజ్జా, బియ్యము, వాటర్ డ్రాప్. గీతా చిత్రలేఖ. షర్ట్, ఆరెంజ్ జ్యూస్, పిజ్జా. పిజ్జా. ఓకే, షర్ట్, ఆరెంజ్ జ్యూస్, పిజ్జా. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ అండ్ లాస్ట్. చందమామ, వాచ్, పప్పీస్, చాక్లెట్స్, హీల్స్, హెడ్ ఫోన్, క్యాప్, ఎలిఫెంట్, కీస్. గీత, చాక్లెట్స్, హీల్, హెడ్ ఫోన్. చూద్దాము, చాక్లెట్స్, హీల్స్, హెడ్ ఫోన్. కరెక్ట్, 10 పాయింట్స్. అలా ఈ రౌండ్ కూడా అయిపోయింది, స్కోర్ చూద్దాం. మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇది కూడా ఒకప్పుడు స్టార్ మహిళలో ఉన్నటువంటి రౌండే. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ కి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది, లేదా ఒక పాట ఉంటుంది, ఆ పాటకి సంబంధించిన క్వశ్చన్ ఉంటుంది. ఇది బజర్ రౌండే. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. ఓకే, రౌండ్స్ అన్ని ఒకసారి రివిజన్ చేసుకుంటున్నట్టు లేదు. ఈ 3000 లో మేము ఆడించినవన్నీ చూడండి. కాదు కాదు, వినండి వినండి. సరే, ఇప్పుడు ఈ పాటకి సంబంధించిన 2 క్వశ్చన్లు ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 1, ఈ పాటలో ఉన్న హీరోయిన్ ఎవరు? గీతా చిత్రలేఖ. పార్వతి మిల్టన్, ఇలియానా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ క్వశ్చన్, బజర్ల మీద చేతులు రెడీ పెట్టుకోండి. ఈ పాట జల్సా సినిమాలోది, ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? ప్రశాంతి వింధ్య. ప్రశాంతి వింధ్య ఎవరు? త్రివిక్రమ్ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఇప్పుడు ఒక డైలాగ్. మావాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావు అంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఉన్నావు. 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్నా నేను డిసప్పాయింట్ అయ్యేవాడిని. శత్రువు కూడా స్టన్ అయ్యేలా ఉన్నావు. గ్రేట్. నేను ఇప్పటి వరకు 26 బ్లాస్ట్లు చేశాను. నా మీద 113 కేసులు ఉన్నాయి. నా కోసం 13 దేశాల్లో ఇంటర్పోల్ వెతుకుతుంది. దిస్ ఇస్ మై ట్రాక్ రికార్డ్. అంటే నీ బదులు అవే నాలాక్. I'm a gold medalist in 2006 IPS batch. నేను యాంటీగుండా స్క్వాడ్ లో ఉన్నప్పుడు 40 మంది గ్యాంగ్స్టర్స్ ని ఎన్కౌంటర్ చేశాను. అదే అండర్ కవర్ ఆపరేషన్ అయితే అన్లిమిటెడ్. ఇదంతా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్. దిస్ ఇస్ జస్ట్ నాట్ మై ట్రాక్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? ప్రశాంతి వింధ్య. దూకుడు. నీ దూకుడు. ఎస్, 10 పాయింట్స్. ఈ సినిమా డైరెక్టర్ ఎవరు? మీనా మైథిలి. శ్రీను వైట్ల.
రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. అక్క క్వశ్చన్ కొంచెం చెప్పాడు కండి అక్క, ప్లీజ్. ఎప్పుడు అడిగారు అర్థం కాలేదు. నువ్వు కప్పు సర్దుకుంటున్నప్పుడు. నెక్స్ట్ పాట. ఈ పాటని స్వరపరిచిన సంగీత దర్శకుడు ఎవరు? గీతా చిత్రలేఖ, వీణ గారు. ఫైర్ షౌటింగ్ కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. పాపం వీళ్ళకి ఎవరైనా చెప్పండి అమ్మా, బజర్ అనేది ఒకటి ఉంది. ఈ పాటలో ప్రభాస్ తో పాటున్న హీరోయిన్ ఎవరు? మీనా. మీనా శ్రేయ, కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. నా పేరు వికాస్ సార్, జిహెచ్ఎంసీలో యూడీసీగా పనిచేస్తున్నాను. కొత్త బిల్డింగ్స్ పర్మిషన్స్కి సూపర్వైజ్ చేయాలి. రూల్స్కి వ్యతిరేకంగా కొంచెం డీవియేట్ అయినా పర్మిషన్స్ అస్సలు ఇవ్వను సార్. కానీ ఈ మధ్య ఓ హాస్పిటల్ పర్మిషన్ కోసం కొందరు ఆఫీస్కి వచ్చారు. ఏమాత్రం సేఫ్టీ మెజర్స్ లేకుండా ఉన్నాయి, తప్పని చెప్పాను. రేపు సాయంత్రం కల్లా సంతకం పెట్టకపోతే ఊహించని దారుణం జరుగుద్దని భయపెడుతున్నారు. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? మీనా మైత్రి, జంతా గ్యారేజ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం రాజీవ్ కనకాల పాత్ర పేరేంటి? ప్రణవి, గీతాంజలి. వికాస్. రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఇందులో మీరు జనతా గ్యారేజ్ లో రాజీవ్ వైఫ్ క్యారెక్టర్ చేశారు కదా, కానీ చాలా మంచి మూవీ, చాలా మంచి పేరు కూడా, చాలా మంచి పేరు. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా లీడ్ లో ఉన్నారు గీతా అండ్ చిత్రలేఖ, 120. మన నెక్స్ట్ రౌండ్ వారేవా ఏమి ఫేస్. ముందు గీతా చిత్రలేఖ చూడండి. ఏ తమన్నా, బి సమంత, సి అఖిల్, డి పవన్ కళ్యాణ్ గారు. సరే ఓకే, తమన్నా అవునా కదా చూద్దాం. బి సమంత అవునా? అవును. సి అఖిల్. అఖిల్ అండ్ డి పవన్ కళ్యాణ్ గారు. ఏయ్ మెల్ కల్ తిరుగుతుంటే అమ్మాయో, ఇప్పుడు మీ దెబ్బ ఏంట చూద్దాం. ఏ కాజల్, ఓకే, నిత్యా మెనన్, సి నితిన్, డి ప్రభాస్. ఏ కాజల్ అవునా కదా చూద్దాం. మీకు ఇంకొకటి మిగిలింది కదా, ప్రభాస్ అవునా కాదో చూద్దాము.
40 పాయింట్. మీనా అండ్ మైథిలి చూడండి. ఏ నాగ చైతన్య, బి సునీల్, డి నాని, సి నాని, డి బ్రహ్మానందం గారు. ఏ నాగ చైతన్య, డి సునీల్, సి నాని, కమలపూడి కమలపూడి కట్ట నిందా మామ కన్నె పిల్లల జోరే జోడు, కమలపూడి కట్ట నిందా మామ కన్నె పిల్లల జోరే జోడు. పులుగు సత్తా వేసిన వాడ పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా, పులుగు సక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా, చక్కని చొక్క చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి తింపినావు. మీనా కూడా చేసేసింది డ్యాన్స్ అంటే ప్రణవి అండ్ గీతాంజలి. ఏ రకుల్ ప్రీత్, బి రెజీనా, సి వెంకటేష్, డి రామచరణ్. ఓకే, ఏ రకుల్ ప్రీత్ అవునా కదా చూద్దాం. బి రజీనా. సి వెంకటేష్. అండ్ డి రామచరణ్. ఆట బొమ్మలవు అంట మనమంతా, తోరు బొమ్మలవు అంట. క్యూట్ క్యూట్ వెరీ క్యూట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. మరి నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. ఈ రౌండ్ లో రూల్స్ ఏంటంటే మేము క్వశ్చన్స్ అడుగుతాము, రెండు ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఆప్షన్ తీసుకోకుండానే ఆన్సర్ చెప్తే 20 పాయింట్స్ వచ్చేస్తాయి, ఆప్షన్ తీసుకొని ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి. అండ్ ఈ పాయింట్లు మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఈ బెలూన్స్ లో మీ పోడియం నంబర్స్ ఉన్నాయి, ఎవరు ఫస్ట్ ఆడతారు అనేది దీన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకే, నంబర్ 2 ప్రశాంతి వింధ్య. సూపర్ చాలా బాగుంది. ఇలా నా మీద ఎంత మంది పార్టిసిపెంట్స్ ఎక్కి కూర్చొని ఉంటారో తెలుసా? ఎప్పుడైతే నాకు ప్రాక్టీస్ అవుతుంది కూర్చో, పర్లేదు. మీ క్వశ్చన్, క్రికెట్ పరిభాషలో కంగారులు అని ఏ దేశీయుల్ని అంటారు? ఆస్ట్రేలియన్స్. ఆస్ట్రేలియన్స్ కంగారు. కరెక్ట్ ఆన్సర్. 20 పాయింట్స్. చిత్రరేఖ అండ్ గీత వాళ్ళ దగ్గర నుంచి 10. గోవింద గోవింద. అమీనా అండ్ మైథిలి దగ్గర నుంచి 10. సెకండ్ క్వశ్చన్, మగదోమలు సాధారణంగా దేన్ని ఆహారంగా తీసుకుంటాయి? ఆప్షన్స్ ప్లీజ్. ఏ చెట్ల రసాలు, బి రక్తం. నాకైతే నేను చెప్తున్నాను చెట్ల రసాలు అంట, నువ్వు చెప్పు అలా ఉంటది. సరే వద్దులే, నువ్వు ఏదో ఒకటి చెప్పు. బ్లడ్, ఏదైనా బ్లడ్ రక్తమే. రాంగ్ ఆన్సర్. చెట్ల రసాలు కరెక్ట్ ఆన్సర్. ఏయ్ ఏయ్ ఏయ్
ఆమె చెప్పింది నిజం. ఆడదోమలే ఎక్కువ కరుస్తూ ఉంటాయి, మగదోమలు పాపం చెట్ల రసాలు అది జరిగింది, అలా జరిగింది అన్నమాట. సో మీరు ఒక బలూన్ పగలగొట్టేసారులేండి, నెక్స్ట్ ఎవరు ఆడతారో డిసైడ్ చేద్దాం. సింగం 2 సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. మీకు 20 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. వ్యోమం అంటే సాధారణ వాడుకలో ఏమిటి? ఆప్షన్స్ ఏ వాయుగోళం, బి అంతరిక్షం. అంతరిక్షం కరెక్ట్ ఆన్సర్. అందుకే అంతరిక్షంలో ప్రయాణించే వారిని వ్యోమగామి అంటారు. వ్యోమగామి అని మేము అడగలేదు. తీసుకోండి 10. ప్రశాంతి అండ్ వింధ్య 10. తనే పగలగొడుతుంది అలాంటి వాటిలో ఫస్ట్. రండి రండి మీ పని చెప్తా. భాగవతం ప్రకారం శ్రీకృష్ణుని పెంపుడి తండ్రి ఎవరు? వసుదేవుడు, ఎంతసేపు పెంపుడు తల్లి గురించే చెప్పారు కానీ తండ్రి గురించి చెప్పలేదు. అన్యాయం కదా ఇది. నువ్వు వినలేదు, చదవలేదు, తెలుసుకోలేదు. ఏ నందుడు, బి వసుదేవుడు? నందుడు. కరెక్ట్ ఆన్సర్ 10. చూడండి ఇక్కడ నుంచే ఒక శాంతి. సెకండ్ క్వశ్చన్, ఏ ఈగ వల్ల అతి నిద్ర అనే వ్యాధి వస్తుంది? ఇది మా మొక్క. బెటర్ ఏ సిసి ఈగ, బి పెలోడియన్ ఈగ. పెలోడియన్. రాంగ్ ఆన్సర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత కాన్వి ఆలోచిస్తుంది అనుకుని నిజం ఆన్సర్ ఏమో నిజమేమో అనుకుంటుంది. సిసి ఈగ, సిసి ఈగ వల్ల అతి నిద్ర వస్తుందంట. రండి అన్నారు కదా, అదే వచ్చింది. చెట్టు మీద మ్యాంగోలా చాకు లాంటి పిల్లాడే, ఎంత షార్ప్ గున్నాడే. చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపు లేసిపోతే, కన్నె కొట్టాబట్టే టాపు లేసిపోతే, ముద్దె పెట్టాబట్టే టాపు లేసిపోతే, చెయ్య పట్టాబట్టే. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం ఏది? ఆప్షన్స్ ఏ సూర్యుడు, బి హులాస్. హులాస్. హులాస్ రాంగ్ ఆన్సర్. సూర్యుడే మనకి దగ్గరగా ఉన్న నక్షత్రం. వేప చెట్లు అత్యధికంగా ఉన్న దేశం ఏది? ఈజీ, మనదేగా. వందే ఇండియా. రైట్ ఆన్సర్. అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా ముగ్గురు 130, 130, 130 లోను వీళ్ళు 100 దగ్గర ఉన్నారు. సుమా గారు, మీరు ఇప్పటి వరకు 3000 ఎపిసోడ్స్ చేశారు కదా? చాలా రకరకాల గెటప్స్ చేశారు, చాలా రకాలుగా ఎంటర్టైన్ చేశారు. అందులో మీకు ఏ గెటప్ బాగా నచ్చింది? అబ్బో చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ ఇది. ప్రాబబ్లీ నాకు స్కూల్ పాప గెటప్ చాలా ఇష్టం. స్కూల్ పాప గెటప్ చాలా ఇష్టం. ఇక మేము కూరగాయలు అమ్మే పాత్ర గానీ, టీచర్ క్యారెక్టర్ గానీ, డాక్టర్ గానీ, ఇంజనీర్ గానీ, పెయింటర్ గానీ, అబ్బాబ్బాబ్బాబ్బో ఎన్ని పాత్రలు, ఎన్ని ప్రొఫెషన్ చూడాలనుకుంటున్నారా? చూడండి.
ఒంటి గంట నుంచి 2 గంటల వరకు ఈటీవీలో ప్రయాణించేటువంటి స్టార్ మహిళ ఎక్స్ప్రెస్ మరికొద్ది సేపట్లో ప్లాట్ఫామ్ నంబర్ 1 నుండి బయలుదేరును. What are you doing? I'm studying. You standing? ఈడెవడో నాతో బ్యాగులన్నీ మోయించుకొని తీసుకొచ్చాడు. ఈ డేడ్ అసలు వారి మీకు పెళ్ళయిందా? మీకు పెళ్ళయితే ఆంటీ మీకు పెళ్ళయిందా? అయితే మీ చక్క హలో రాఘవేంద్రరావు గారా? పాట షూటింగా? చిట్టెమ్మ పువ్వులు లేకుండా రాఘవేంద్రరావు గారు అసలు షూటింగే చేయరు. తుపాకీలో నుంచి రాలుతాయి గుండ్లు, నా నోట్లో నుంచి దొరులుతాయి మాటలు. డైరెక్టర్ కి కొంచెం డాన్ ఫ్యాసినేషన్ ఎక్కువ. జాన్ సుమా కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, తల నొప్పి, దగ్గు, జలుబు, వాతం, పిత్తం, కఫం, ఏదైనా సరే 10 నిమిషాల్లో మాయం. ఇదిగో ఈ గేమ్ ఇద్దరిద్దరు కలిసి ఆడాలి. ఈ గేమ్ రౌండ్ తర్వాత 3000th ఎపిసోడ్ విన్నర్స్ ఎవరో డిక్లేర్ చేయబోతున్నాం. ఆర్ యు ఆల్ రెడీ? మరి గేమ్ ఆడడానికి నాకు ఒకళ్ళు హెల్ప్ కావాలి. మైత్రి కొంచెం అక్కడికి వచ్చి నించుంటావా? లేదు లేదు, అక్కడ నుంచు, నేను ఇక్కడ నుంచు. ఇప్పుడు ఆ బుట్టలో ఉండేటువంటి బంతిని నీ పార్ట్నర్ కి నువ్వు పాస్ చేయాలి. చెయ్యి. ఈ రింగ్ లో నేను నిలబడి క్యాచ్ పట్టాలి, బయటికి రావద్దు. మళ్ళీ నేను ఇక్కడి నుంచి నేను టిసరాలి, నువ్వు అందులో పెట్టి ఈ లోపు ఇక్కడ ఉండే వాళ్ళు ఇది తీసుకొని ఇక్కడి నుంచి నువ్వు అక్కడ క్యాచ్ పట్టుకో. అందులో పడ్డాక ఎస్ అక్కడ పెట్టేసుకో. నెక్స్ట్ దీన్ని కూడా ఇక్కడ నుంచి స్లైడ్ చేయాలి, అది కూడా పెట్టేసుకో. మళ్ళీ బాల్ ఇటేసుకో. మళ్ళీ నేను అటేస్తాను, అటేసుకో. మళ్ళీ నేను ఇక్కడి నుంచి అటు విసిరేస్తాను. ఇది గేమ్. ముగ్గురికి టై అయిపోయి ఉంది. సో ఇప్పుడు ఆడేది ప్రణవి అండ్ గీతాంజలినే. వెళ్ళండి. ఇక్కడ ఒక సెట్ వచ్చేస్తే మీకు 40 పాయింట్స్ వస్తాయి. ఎస్ రెడీ, 1 2 3 గో. 20. నడుగునైవే ఏమవుతుంది నడవడానికి? యా మీరు ఇక్కడ పెట్టేస్తే 10 కౌంట్ అయిపోతుంది మీకు. అందుకనే మీరు టైం ఉంటే పెట్టేసుకోవచ్చు, 2 తీసుకురావడం కన్నా. వెయిట్ వెయిట్. ఓకే మైథిలి మీనా, మీకు టైం ఉంటే పెట్టేసుకోండి, తీసుకోండి. టైం అప్. ఇక్కడికి మీకు 40, 80, 120, 160 వచ్చాయి, ప్లస్ ఇంకో 20 మీరు పాస్ ఆన్ చేశారు కాబట్టి 180 పాయింట్స్ వచ్చాయి. తీసుకోండి. ఇప్పుడు ముగ్గురికి టై అయిపోయి ఉంది. ఎవరు ఆడాలి? ఎవరు ఎవరు మీరు ఆడతారా? అటు ఇటు వస్తున్నాయి, అటు ఇటు చూస్తున్నా.
ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ ఆడారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు నెక్స్ట్ ఆడాలి. ప్రణవి గీతాంజలి, ప్రణవి గీతాంజలి చెప్పండి ఎవరు ఆడాలి. నాకు తెలుసు, ఫైనల్లీ మాట్లాడండి. టార్గెట్ 160. రెడీ, 1 2 3 గో. నెమ్మదిగానే, నేను ఇక్కడే ఉన్నా. స్లో స్లో స్లో. బాల్ బాల్ బాల్. గుర్తు చేసిన బాల్ 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 190. ఇంకా నెక్స్ట్ ఆడతారుగా. నెక్స్ట్ ఎవరు ఆడాలి అనేది గీతా చిత్రలేఖ చెప్పాలి. మీనా, యా మీనా మైథిలి రండి. రెడీ, 1 2 3 గో. ఓకే, 40, 80, 120, 160, 190 పాయింట్స్ వచ్చాయి మీకు. లీడ్ లోకి రాలే. ప్రశాంతి, వింధ్య, మీ టార్గెట్ 220. 3000 ఎపిసోడ్ స్టార్ మహిళ విన్నర్స్ ఎవరు? గీతా చిత్రలేఖనా, ప్రశాంతి, వింధ్యానా? చూద్దాము, రండి. రెడీ, 1 2 3 స్టార్ట్. ఎస్ ఎస్, గుడ్ స్పీడ్, గుడ్ రన్ రేట్, వెరీ గుడ్. గీతా భగత్, కమాన్ కమాన్ కమాన్. టైమ్ అప్. 40, 80, 120, 160, 200. ఇవాల్టి 3000 ఎపిసోడ్ విన్నర్ స్టార్ మహిళలు. ఓ కలర్ ఫోట్.
తో దిగుతా. ఓకే సో మీరు గెలుచుకుంటున్నారు ఎయిర్ కూలర్. థ్యాంక్ యూ. ఇంకెన్నారు కూలర్ ఒకళ్ళకి గాలి ఇంకోళ్ళకి. సో ఎవరింటికి ఎవరింటారు డిసైడ్ చేస్తారు. కరెంట్ బిల్ ఎవరికి? కరెంట్ బిల్ ప్రశాంతికి పంపించు. ఓకే సో స్టార్ మహిళ 3000 ఎపిసోడ్ ని ఆదరించినటువంటి ప్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆశని అడియాస చేయకుండా ఎప్పటికప్పుడు మేము సరికొత్త రౌండ్ని కనిపెడుతూనే ఉంటాం. కాబట్టి స్టార్ మహిళ ఇంకా అందంగా ముస్తాబయ్యి సరికొత్త రౌండ్లతో మళ్ళీ మీ ముందుకి వెంటనే వచ్చేస్తుంది. అంటే మనకి గ్యాపే లేదన్నమాట. చూస్తూ ఉండండి ప్రతిరోజు 1 గంటకి స్టార్ మహిళ. కలర్ ఫుల్ నడక కలర్ సోడ కొడుతూ కలర్ ఫోటో దిగుతా.